పూర్వపాటి కరోనా అవగాహన సదస్సు గురించి ఈరోజు సమావేశానికి విచ్చేసినటువంటి జిల్లా ముఖ్య పోలీస్ అధికారి ఎస్పీ సార్ గారికి అదేవిధంగా అడిషనల్ ఎస్పీ సార్ గారికి వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాను. జాగ్రత్తలు మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. రిలీజ్ అంటే ఓపెన్ పెట్టుకోవడానికి అనుమతిచ్చారు, అప్పటి వరకు కూడా బాగానే ఉంది. దాని తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అంటే బస్సులు దుకాణాలు కూడా ఓపెన్ చేయమని చెప్పడం జరిగింది. అప్పటి నుంచే మనకు అసలు పరీక్ష స్టార్ట్ అయింది. ఎందుకంటే ముందు సీజన్లోన రోడ్ల మీద దుకాణాలు బంద్, బస్సులు బంద్, రైళ్ళు బంద్, సినిమా థియేటర్లు బంద్, స్కూళ్ళు బంద్, అన్నీ బంద్ ఉన్న టైంలో మనం ఎక్కువ భయపడ్డాము. అప్పుడు మనం యాక్చువల్గా సేఫ్ అప్పుడు, ఎందుకంటే ఎవరు కూడా ఎవరిని కలిసేటువంటి అవకాశం లేదు అప్పుడు. కానీ ఇప్పుడు మనము దుకాణాలు తీసినారు, రైళ్లు తిరుగుతున్నాయి, బస్సులు తిరుగుతున్నాయి, లారీలు తిరుగుతున్నాయి, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ తిరుగుతున్నాయి, ట్యాక్సీలు తిరుగుతున్నాయి, ఆటోలు తిరుగుతున్నాయి, ప్రతిదీ కూడా ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు ఎవరు ఎక్కడ పోతున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు మనం చాలా జాగ్రత్త ఉండాల్సినటువంటి పరిస్థితి. అందుకే సోదరులారా, మిత్రులారా, ఇప్పుడు మన డిఎస్పీ గారు కానీ అడిషనల్ ఎస్పీ గారు కానీ సిఐ గారు చెప్పినట్లుగా మీరందరూ ఇప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి. అప్పుడు అన్ని పొందుకున్నప్పుడు కంటే కూడా ఇప్పుడు చాలా జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే సపోజ్ మీరు ఒక ఊరు నుంచి ఒక ఊరికి ట్రావెల్ చేస్తూ ఉంటారు, బస్సులు కానీ ఆటోలు కానీ ట్రావెల్ చేస్తుంటారు, మీరు జాగ్రత్తగానే ఉంటారు. కానీ మీతో పాటు ప్రయాణం చేసేటువంటి వాళ్ళు, ఆ ఆటోలో ప్రయాణం చేసిన మిగతా 5 మంది, 6 మంది, 10 మంది ఎవరైనా వాళ్ళు ఎవరెవరిని కలిసిందో, ఎక్కడెక్కడ కలిసిందో మీకు తెలియదు. ఎవరి ద్వారానైనా అవ్వచ్చు, కానీ దీంట్లో ఒకటి మంచి చెడు లక్షణమో చెడు లక్షణమో తెలియదు. కానీ అతని కరోనా ఉండే విషయము అతను టెస్ట్ చేసేంత వరకు కొంతమందికి తెలియదు. అంటే మీలాగా ఎంకున్న వాళ్ళకు ఆ కరోనా ఉంది లేదా అని తెలుసుకునేంత వరకు, టెస్ట్ చేసేంత వరకు అతను కరోనా ఉన్నట్టు తెలియదు. అంటే విలోచనాలు ఈ మధ్య ఇంకా కొన్ని యాడైనాయి, బాడీ పెయిన్స్, ఒళ్ళు నొప్పులు, ఇలా లక్షణాలు ఉన్నప్పుడు కరోనా ఉందేమో అని అనుమానం ఉంటుంది. కానీ చాలామంది వయసు ఉన్న పిల్లవాళ్ళు కానీ హెల్దీగా ఉన్న వాళ్ళు కానీ కరోనా ఉన్నా కూడా ఆ లక్షణాలు బయటకు కనపడవు, కానీ లోపల ఉంటుంది. అటువంటి వ్యక్తులు మనకు తారసపడ్డప్పుడు కొంచెం ఇందాక ఎస్ఎస్పీ గారు మన సిఐడిఎస్ఎం చెప్పినట్లు బీపీ కానీ, షుగర్ కానీ, కిడ్నీ ప్రాబ్లం కానీ, ఊపిరితిత్తుల ప్రాబ్లం కానీ ఎవరైనా ఉన్న వాళ్ళు కలిస్తే ఆ యొక్క వైరస్ వీళ్ళకు ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే వాళ్ళ ద్వారా వీళ్ళకి కూడా కలుస్తుంది. అప్పుడు వీళ్ళ మీద ఆ ప్రభావం వస్తుంది. ఆ వైరస్ వాళ్ళకి ఏం కాకపోవచ్చు, కానీ వాళ్ళ ద్వారా ఇతనికి మీద ఇతనికి వచ్చి ఇతని మీద ఆ ప్రభావం చూపించేటువంటి అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కారణం ఏంటంటే అతను ఆల్రెడీ కొన్ని రోగాల వల్ల రోగ నిరోధక శక్తిని కోల్పోయి ఉంటాడు. రెగ్యులర్గా మెడిసిన్ వేసుకోవడం కానీ లేకపోతే ఆల్రెడీ శరీరం బలహీనమై ఉండడం వల్ల కానీ దాని ప్రభావం వీళ్ళ మీద ఎక్కువ చూపిస్తుంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా మరీ మరీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, దయచేసి ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషను అవాయిడ్ చేయండి, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అవాయిడ్ చేయండి. ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఆటోలు, ట్యాక్సీలు అటువంటి వాటిని. ఎందుకంటే మీ పరిధిలో ఉన్న ఒక కేసు ఎయిర్పోర్ట్ నుంచి అతను ఒకరిని ట్రాన్స్ఫర్ చేసే అంటే ట్రావెల్ తీసుకొచ్చాడు, తీసుకొచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్ది రోజులకి ఆమె కూడా పాజిటివ్ వచ్చింది. ఒక క్యాబ్ డ్రైవర్కు, క్యాబ్ డ్రైవర్ హెల్దీగానే ఉన్నాడు, కానీ ఆ సింటమ్స్ ఉన్నటువంటి ఒక వ్యక్తిని తీసుకురావడం వల్ల క్యాబ్ డ్రైవర్ కూడా కొంత ఇబ్బంది పడాల్సి వచ్చింది. చేసేది ఏంటంటే నేను రోజు మార్నింగ్ కాన్ఫరెన్స్లో చాలా రోజు ప్రతిరోజు ఏదో ఒక సూచనలు చెప్తూ ఉంటాను ఆఫీసర్లకు అందరికి కూడా. చెప్పడమే కాకుండా ఇవన్నీ కూడా ప్రతి ఒక్క హోంగార్డ్ ఆఫీసర్కు, కానిస్టేబుల్ ఆఫీసర్కు కూడా రీచ్ అయినలేదా అని నేను అడుగుతూ ఉంటాను. అందుకని మీరు అబ్జర్వ్ చేసే లేదా ఏదైనా పోలీస్ స్టేషన్ పోయిన తర్వాత కూడా నేను మిమ్మల్ని అడుగుతున్నా. మొన్న కూడా దౌలతబాద్ వెళ్ళినప్పుడు దౌలతబాద్ కూడా మాట్లాడాను,
అటువంటి భార్య పిల్లలు కానీ లేదా కొంతమంది ఇంకా అకస్మాత్తుగా చనిపోయిన వాళ్ళ భార్య పిల్లలు నా దగ్గరకు వస్తూ ఉంటారు, సార్ ఈ సహాయం చేయండి సార్, మా పిల్లలకి ఇది చేయండి సార్, ఇంకా ఏమి వస్తిరపడలేదు. అలా మీరు ఏదైనా ఇబ్బంది పడితే మీరు ఒక్కరే కాకుండా మీ భార్య ఇబ్బంది పడుతుంది, మీ పిల్లలు ఇబ్బంది పడుతుంది. కొన్ని లక్షలు కాదు కదా కోట్లు పెట్టినా కూడా ఆ పిల్లలకు తండ్రి లోటును ఎవరు తీర్చలేరు. కొన్ని కోట్లు పెట్టినా కూడా ఆ భార్యకు భర్త యొక్క లోటు తీర్చలేరు. అది దృష్టిలో పెట్టుకోండి. లైఫ్ అనేది మీ ఒక్కరే కాదు, మీ కుటుంబానికి సంబంధించిన అందరిది, మీ మీద మీ తల్లిదండ్రులు. ఇప్పుడు దీంట్లో కూడా ఆయన విషయాలు ఉన్నారు కొంత, ఇందులో కూడా ఎప్పుడు ఎంత యాక్టివేట్ అయ్యారు.